చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని పునికిపుచ్చుకొని తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకుందామన్నారు ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. కులవృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కొనియాడారు. రానున్న రోజుల్లో ఐలమ్మ నిలవెత్తు కాంస్య విగ్రహాన్ని సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేస్తామన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు సర్కిల్లో చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని ఆమె విగ్రహానికి మంత్రి హరీష్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మహిళా చైతన్యానికి ఆత్మ గౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఐలమ్మ జయంతి వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని, ఈ మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామని చెప్పారు. రజకుల సౌకర్యార్థం సిద్దిపేటలో అన్ని సౌకర్యాలతో మోడ్రన్ ధోబీ ఘాట్ నిర్మించామన్నారు. రానున్న రోజుల్లో ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా రజకులకు పెద్ద ఎత్తున రుణాలు, స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడిపే పార్టీ బీజేపీ పార్టీ అని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 మంది యువకులు మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి టీఆర్ఎస్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఢిల్లీ హైదరాబాద్ గాంధీభవన్లో కూర్చొని మాట్లాడే నాయకులకు తెలంగాణలో నీళ్లు వస్తున్నాయా రావట్లేదా అన్న విషయం ఏమీ తెలుస్తుందని ప్రశ్నించారు. బీజేపీ అంటే కాపీ పేస్ట్ పార్టీ అని, తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు చూసి కాపీ కొడుతూ నేర్చుకుంటున్నారని మండిపడ్డారు. మనకు మెచ్చుకొని శబాష్ అని, దేశ సరిహద్దుల్లో పనిచేసే సైనికుడు ఎంత గొప్పవాడు, దేశానికి అడ్డం పెట్టే రైతు కూడా అంత గొప్పవాడు, ఎండనక వానక ఆల్గాలు కష్టపడే రైతులు కాపాడాలని 24 గంటల ఉచిత కరెంటు, ప్రతి ఎకరానికి 10,000 రూపాయల రైతు బంధు ఇస్తాం మనకు. ఇది కూడా దేశం మొత్తం హిట్ అయితే కేంద్ర ప్రభుత్వం దీన్ని కూడా కాపీ కొట్టి ఏం చేసిండు, పిఎం కిసాన్ యోజనని వాళ్ళు ప్రస్తావించారు. నీ రైతు బంధేమో కాపీ కొట్టి పిఎం కిసాన్ యోజన, నీ మిషన్ కాకతీయ చెరువులు బాగా చేసేదేమో కాపీ కొట్టి అమృత్ సరోవర పేరు పెట్టుకున్నాడు. ఇకపోతే నీ మిషన్ భగీరథ ఇంటింటికి త్రాగునీరు ఇచ్చేదేమో హర్ గరుకు చెల్లని కాపీ కొట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాడు. మూగజీవాలకు కూడా అంబులెన్స్, మొబైల్ అంబులెన్స్ పెట్టే 196 కాపీ కొట్టి దేశం మొత్తం కూడా 196 పెట్టుకొని అలా కాపీ కొట్టుకున్నాడు. మరి అది మన పరిపాలన బాగున్నాక సిద్దిపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో పట్టణ పరిధిలోని 4వ వార్డు, 5వ వార్డు, 6వ, 15వ వార్డు, 30వ వార్డులో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలకు మంత్రి హరీష్ రావు ప్రొసీడింగ్స్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కుల సంఘం ఆత్మ గౌరవ భవనాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. కులవృత్తులకు ప్రోత్సాహం అందిస్తూ అన్ని వర్గాలు ఆర్థికంగా ఎదిగే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కుల సంఘాల్లో నిరుపేదలకు సంఘ భవనాలు శుభకార్యాలతో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి ఉపయోగపడతాయన్నారు. సిద్దిపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి మంత్రి హరీష్ రావు అహర్నిశలు కృషి చేస్తున్నాడని, కుల సంఘ భవన నిర్మాణాలకు మంత్రి హరీష్ రావు చేస్తున్న సేవలు మరవలేనివని ప్రజాప్రతినిధులు కొనియాడారు. చేయగలిగినప్పుడు తప్పకుండా మీకు చేస్తామని మాట ఇచ్చి దాన్ని శాంక్షన్ చేసుకొని మీ చేతిలో పెట్టడానికి మనందరం కూడా ఇవాళ కలుసుకోవడం. 4వ వార్డులో మా అక్కా చెల్లెల కోసం మీటింగ్ పెట్టుకోవడానికి ఇబ్బంది అయిందంటే మా సంపత్ రెడ్డి గారి కొరత మేరకు మహిళా భవనాన్ని వాళ్ళ శాంక్షన్ చేసి గిరిజన సమాజానికి కూడా మంచి ఆత్మగౌరవ భవనం ఉండాలి, పెళ్లి చేసుకున్నా ఫంక్షన్లు చేసుకున్నా అన్ని సౌకర్యాలు ఉండాలని చెప్పి ఇవాళ దాన్ని కూడా మనం పూర్తి చేసుకుంటా ఉన్నాం. అంటే ఇక మరి యూత్ భవన్, మా జాంబో యూత్ కోసం మా తప్పుడు అంటే జాంబో యూత్ భవనం, పొడిగజంగాల కమ్యూనిటీ హాల్, పద్మశాల కమ్యూనిటీ హాల్ ఇవన్నీ కూడా ఈరోజు శాంక్షన్ చేసి చేసుకుంటా ఉన్నాం. మరి నాకు తెలిసి మనది మనం తెచ్చుకుంటే గొప్ప, కానీ భారతదేశంలో ఒక కాన్సెన్స్లో ఇన్ని కంపెనీ
భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం ఉద్యమించిన గొప్ప వీరనారి చాకలి ఐలమ్మ అని ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాంటి ఐలమ్మ జయంతి వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సమీపంలో ఉన్నటువంటి జిల్లాల్లో ఒక వీరనారి 1920 సంవత్సరంలో ప్రజాకారులే కానీ అప్పటి ఉన్నటువంటి భూస్వాములే కానీ దొరలే కానీ వారు చేసేటువంటి అరాచకాలను ఎదుర్కొని అట్టడుగు వర్గాలకు అండగా ఉంటూ తన యొక్క ధైర్యాన్ని ప్రదర్శించి ఆ జాతి రచయ జాతిలో ఒక అత్యున్నత ధీశాలిగా చరిత్రకెక్కినటువంటి చాకలి ఐలమ్మ గారు చిరస్మరణీయులు. ఆమెకు మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పాలకవర్గ అందరి తరఫున ఘన నివాళులు అర్పిస్తూ 127వ జయంతి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో